వర్గీకరణ పై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పుని ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దోసల చంద్రం వారికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దోసల చంద్రం మీడియాతో మాట్లాడారు. కొన్ని పార్టీలు వర్గీకరణ సాకుతో దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ అగ్రవర్ణ పార్టీ నాయకులు మళ్లీ తెరపైకి వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్న ఇలాంటి పార్టీలు నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఏనాడో కొట్టివేయడం జరిగింది. సుప్రీం కోర్టు దాన్ని అనేక విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఆహ్వానం లేకుండా వారు ఎస్సీ వర్గీకరణ చేయాలని మాలా మాదిగలను ఐక్యతో కలిసి ఉన్నటువంటి వారిని విడిదేశే ఉద్దేశంగా మంద రాష్ట్రంలో మందకృష్ణ మాదిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. అగ్రవర్ణ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రులు కూడా పార్లమెంట్లో ఆమోదిస్తామని ఒక ఎస్సీలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్రవర్ణ పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మందకృష్ణను పరామర్శిస్తూ కానీ మీరు వర్గీకరణ మేము చేస్తాం అని చెప్పడం సిగ్గుచేటు. మెజార్టీ రాష్ట్రాలు పార్లమెంటులో వర్గీకరణ సాధ్యం కాదని అక్కడనే పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు ఇటువంటి చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. అది సరైనది కాదు కేసీఆర్, మీరు జాగ్రత్త.